పబ్లికేషన్ రంగంలో రారాజు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ టెట్ అయినా డిఎస్సి అయినా గ్రూప్ 2 అయినా ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్ఎండ్ఎస్ యాప్ లో క్వాలిటీ వీడియోస్ కి నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎండ్ఎస్ షూర్ అండ్ సక్సెస్ Hi, hello everybody. This is your Srinivas. Welcome to S Publications. So, parabola concept gurinchi already manam discuss cheyadam jarigindi. Ippudu daniki related problems chuddamandi. Models ela untayi anedi. Okay? See. Problem number 1. The equation of the parabola with the focus. Focus S is equals to 1 comma minus 1. Directrix L x plus y plus 3 is equals to 0. Okay, this is focus, this is directrix. Equation of parabola is nothing but, what is equation of parabola? SP is equals to PM, or else SP square is equals to PM square, where P is equals to x comma y. Why? Because parabola is nothing but the locus of a point which is at equidistant from the fixed point and fixed line. So here SP square is equals to PM square is nothing but x minus 1 whole square plus y plus 1 whole square is equals to what would be the perpendicular distance from the point P x comma y to the line, which is modulus x plus y plus 3 by under root of 1 plus 1 whole square. So which is 2 times x square plus y square minus 2x plus 2y plus 2 is equals to x plus y plus 3 whole square is x square plus y square plus 9 plus 2xy plus 6y plus 6x. Okay, 2x square minus x square, 2y square minus y square minus 4x, from already my plus 6x is there, by bringing this side it becomes minus 6x, minus 4x minus 6x is minus 10x, plus 4y minus 6y is minus 2y, and what would be xy term? Minus 2xy. Constant term here it is 4, from this side 9 is coming, minus 5 is equals to 0. See, x square plus y square minus 10x minus 2y minus 2xy minus 5 is equals to 0, we can see in option 1 only. Chudandi, nabhi 1 comma minus 1 niyathareka x plus y plus 3 is equals to 0 gagala paravalaya samikaranam adugutunnaru. నాభి నియతరేక తెలిసినప్పుడు పరావలయం అంటేనే బిందుపథము కాబట్టి పిఎక్స్ కామా వై అనేది బిందుపథం మీద ఏదైనా ఒక బిందువు, ఆ పి బిందువు పాటించే నియమం ఏమిటి అంటే నాభి నుంచి మరియు నియతరేఖ నుంచి సమాన దూరంలో ఉంటుంది కాబట్టి ఎస్పి ఇజ్ ఈక్వల్స్ టు పిఎం అంటాము. మనం డెఫినేషన్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఎస్పి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు పిఎం స్క్వేర్. ఇక్కడ పి బిందువు వచ్చేసి ఎక్స్ కామా వై అవుతుంది. ఇక ఆ ఎస్పి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు పిఎం స్క్వేర్ని సింప్లిఫై చేస్తే మన ఈక్వేషన్ వస్తుంది. అంతకు మించి ఇంకేమీ చేయాల్సిన కర్లేదు. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద క్వశ్చన్ నెంబర్ 2. రెండో క్వశ్చన్ ఏమంటున్నారో చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూజ్ వర్టెక్స్ ఈజ్ ఒరిజిన్ యాక్సిస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ and which passes through the point minus 2 comma 4. So very informative question here. X aksham vembadi akshanni kaligi undi moola binduvunu sheershanga kaligi minus 2 comma 4 binduvu gunda potunna paravalaya samikaranam emiti annaru. My dear friends, ikkada observe cheyandi, equation of the parabola whose vertex is origin. ఇక్కడి వరకు మీ మైండ్లో స్ట్రైక్ అవుతున్న పారాబోలాస్ 4 ఉండాలి.
ఆరిజిన్ వర్టెక్స్ ఉన్న పారాబోలాస్ ఏంటండి? వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 4ax, ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 4ay. దెన్ ఆఫ్టర్ యాక్సిస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ ఏం చెప్పాడండి, ఆ ఫోర్ పారాబోలాస్ నుంచి ఫిల్టర్ చేసుకోమంటున్నాడు. యాక్సిస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అంటున్నాడు. ఎక్స్ అక్షం వెంబడి అక్షరేఖ కలిగినటువంటి, ఎక్స్ అక్షం వెంబడి అక్షరేఖ కలిగిన పరావలయాలు ఏంటండి? వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax ఆర్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 4ax. ఓకే, అవి ఎక్స్ అక్షం వెంబడి అక్షరేఖ కలిగినటువంటివి. అండ్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ -2, 4. -2, 4 బిందువు గుండా పోవాలి. అంటే ఎక్స్ అక్షం అక్షరేఖ కలిగి శీర్షము 0, 0 కలిగి ఉన్న పరావలయాలు రెండు ఉన్నాయి కదా, వై స్క్వేర్ ఈజ్కల్ ప్లస్ ఆర్ మైనస్ 4ax. అందులో రైట్ కాంకేవా లెఫ్ట్ కాంకేవా అనేది ఐడెంటిఫై చేద్దాం మనం. సి వేర్ వి కెన్ సీ ద పాయింట్ -2, 4. -2, 4 కెన్ బి సీన్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్. ఓకే, సమ్వే హియర్ -2, 4. సో దట్స్ వై అవర్ రిక్వైర్డ్ పారాబోలా ఈజ్ లెఫ్ట్ కాంకేవ్ పారాబోలా. లెఫ్ట్ కాంకేవ్ పారాబోలా ఈక్వేషన్, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు -4ax. ఓకే, వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ టైప్ కెన్ బి సీన్ ఇన్ ఫస్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ ఓన్లీ. బట్ హౌ టు క్యాలిక్యులేట్ ఏ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్ -2, 4. వైల్ సబ్స్టిట్యూటింగ్ -2, 4 ఇన్ దిస్ ఈక్వేషన్, 4² ఇస్ ఈక్వల్స్ టు -4a ఇంటూ -2. 16 ఇస్ ఈక్వల్స్ టు 8a. ఏ ఇస్ ఈక్వల్స్ టు 2. ఏ ఇస్ ఈక్వల్స్ టు 2 మీన్స్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు -8x ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు -8x ఈజ్ దేర్ ఇన్ ఫస్ట్ ఆప్షన్. చూడండి, మరి కావలసిన పరావలయాన్ని గుర్తుపట్టుట ఎట్లు అంటే అది -2, 4 బిందువు గుండా పోవాలి. -2, 4 బిందువు గుండా పోవాలి అంటే రైట్ కాంకేవ్ పారాబోలా ఇటువైపు తిరిగే అవకాశం లేదు. ఆరిజిన్ నుంచి రైట్ సైడే ఉంటుంది, అంటే వై అక్షం నుంచి కుడివైపుకే ఉంటుంది. కాబట్టి -2, 4 బిందువు గుండా పోయే పరావలయము ఖచ్చితంగా లెఫ్ట్ కాంకేవ్ అయి ఉంటుంది. అందుకే వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు -4ax రాయడం జరిగింది. ఓకే, చూడండి, వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు -8x ఇస్ ద పారాబోలా. నెక్స్ట్ నంబర్ 3 ఏమంటున్నారో చూడండి ఇక్కడ. ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూజ్ వర్టెక్స్ ఇస్ ఒరిజిన్, యాక్సిస్ అలాంగ్ వై యాక్సిస్ అండ్ విచ్ పాసెస్ టు ద పాయింట్ 2, 1. అలాంటి క్వశ్చన్ చూడండి. ఇంకొకటి, వై అక్షం వెంబడి అక్షాన్ని కలిగి మూలబిందువును శీర్షంగా కలిగి 2, 1 బిందువు గుండా పోతున్న పరావలయ సమీకరణం ఏమిటి? వై అక్షాన్ని అక్షరేఖ కలిగి మూలబిందువు శీర్షం కలిగిన పరావలయాలు రెండున్నాయి. ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ay ఒకటి, ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు -4ay ఇంకొకటి. ఒకటేమో ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4ay, మరొకటేమో ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు -4ay. చూడండి, మరి 2, 1 బిందువు గుండా పోవాలి అంటే ఆ పరావలయం ఖచ్చితంగా ఎలాంటి పరావలయం అయి ఉండాలండి? ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4ay లాంటిది అయి ఉండాలి. ఇదైతేనేమో ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు -4ay. చూడండి, డౌన్వర్డ్ పారాబోలా కెనాట్ ప్రాసెస్ త్రూ ద పాయింట్ 2, 1. దట్స్ వై రిక్వైర్డ్ పారాబోలా విల్ బి ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4ay. రిక్వైర్డ్ పారాబోలా ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4ay. జస్ట్ వీఆర్ కమింగ్ టు నో దిస్ యాజ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 1. 2, 1 అనే బిందువు మొదటి పాదంలో ఉంటుంది కాబట్టి
ఈ రెండు పరావలయాలలోకెల్లా మొదటి పాదము నుంచి వెళ్ళే పరావలయమే మన ఆన్సర్. అది ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4ay. ఈ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ay ఎందుకు తీసుకున్నాం? మొదటి పాదము నుంచి వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax కూడా వెళ్తుంది కదా. అంటే అక్షరేఖ వైఅక్షన్ని కలిగి ఉన్న పరావలయం కనుక్కోమన్నారు కాబట్టి. హౌ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఏ యాజ్ ద పాయింట్ 2,1 లైస్ ఆన్ ఇట్ విచ్ ఇస్ 2² is equals to 4a into 1. 4 is equals to 4a. A is equals to 1. A is equals to 1 means equation of the parabola x square is equals to 4y. X square is equals to 4y can be seen in option 2. లేదంటే చూడండి, 2,1 బిందువు గుండా పోయే పరావలయం అడిగాడు కాబట్టి ఆ 2,1 బిందువుని మీరు ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేసిన తెలుస్తుంది. ఒకటే ఆప్షన్ వచ్చుంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. వై స్క్వేర్ అంటే 1 ఇస్ ఈక్వల్స్ టు -16 ఇంపాసిబుల్. ఇక్కడేమో 2² అంటే 4 ఇస్ ఈక్వల్ టు 4 పాసిబుల్. ఇక్కడ 1² ఇస్ ఈక్వల్స్ టు 8 × 2 = 16 ఇంపాసిబుల్. 1² ఇస్ ఈక్వల్స్ టు -12 × 2 - 24 ఇస్ ఇంపాసిబుల్. కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్లో కూడా దొరికిపోతుంది. మనకు కావలసిన పరావలయం 2,1 బిందువు గుండా వెళ్ళాలి కదండి. అందుకని నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పెరాబోలా హూజ్ వర్టెక్స్ ఈజ్ 3,-2, యాక్సిస్ ఈజ్ ప్యారల్ టు ఎక్స్ యాక్సిస్ అండ్ లాటస్ రెక్టమ్ ఈజ్ 4. చూడండి ఇక్కడ ఏమంటున్నారో, మనకు శీర్షము 3,-2 ఉండి ఎక్స్ అక్షానికి సమాంతరంగా అక్షరేఖని కలిగి ఉండి నాభిలంబ జ అంటే నాభిలంబము 4గా కలిగిన పరావలయ సమీకరణము. చూడండి నాభిలంబం అంటే 4a వాల్యూ కాబట్టి 4a ప్లేసులో 4 ఉన్న సమీకరణము ఒక్కటే ఉంది. అది y+2² x+2² y-2² తర్వాత విషయం. కానీ నాభిలంబం పొడవు అంటే మనకు ఉన్న 8 పరావలయాలలో ప్రతి సమీకరణంలో 4a విలువనే నాభిలంబం పొడవు అంటాము. ఆ నాభిలంబం 4a ఎక్కడుంది అంటే మనకు ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ 4a స్థానంలో 6 ఉంది, ఇక్కడ 4a స్థానంలో 6 ఉంది, ఇక్కడ 4a స్థానంలో -8 ఉంది. కాబట్టి ఇది మన ఆన్సర్ అని చెప్పొచ్చు. మోర్ ఓవర్ పరావలయము ఎల్లప్పుడూ శీర్షము గుండా వెళ్ళాలి. ఆల్వేస్ ద పెరాబోలా షుడ్ పాసెస్ త్రూ ఇట్స్ వర్టెక్స్. వర్టెక్స్ అంటేనే అక్షరేఖ మరియు పరావలయముల ఖండన బిందువు. కాబట్టి 3,-2 బిందువుని సబ్స్టిట్యూట్ చేయండి, సాటిస్ఫై కావాలి. -2 + 2² 0 లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ 3 - 3 0, ఇంకెక్కడా సాటిస్ఫై కావడం లేదు. సో శీర్షము పరావలయము సమీకరణములో ప్రతిక్షేపించి వెరిఫై చేయొచ్చు. అలాగే నాభిలంబం పొడవుతో కూడా మనము వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, సో అట్లా పరావలయ సమీకరణాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. యాక్చువల్ ప్రొసీజర్ ఏంటో చూడండి. అసలు ఏమంటున్నారు ఈ కాన్సెప్ట్? ఎక్స్ అక్షము వై అక్షము అక్షరేఖ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉందట. 3,-2 అంటే ఆ బిందువు ఎక్కడ ఉంటుంది అంటే 4వ పదంలో ఉంటుంది. సమ్వే హియర్ ఎక్స్ మీద 3, వై మీద -2 అంటే ఇక్కడ ఉంటుందండి. ఇది శీర్షం. చూడండి అక్షరేఖ ఎక్స్ అక్షానికి సమాంతరం అన్నాడు, శీర్షం 3,-2 అన్నాడు. రైట్ కాంకేవ్ పెరాబోలానా లెఫ్ట్ కాంకేవ్ పెరాబోలానా చెప్పలేదు. కుడి వివృత పరావలయమా ఎడమ వివృత పరావలయమా అనేది మెన్షన్ చేయలేదు. ఓకే, అలా మెన్షన్ చేయని పక్షంలో మన దగ్గర రెండు రకాల పరావలయాలు ఉండే ఛాన్స్ ఉంది. పరావలయం ఇదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు. ఏ పరావలయమైనా సరే అది 3,-2 బిందువు గుండా పోతుంది. చూడండి
అందుకే మనం వెరిఫై చేసుకున్నాము. అయితే మనకి నాభిలంబం పొడవు ఆల్రెడీ 4a = 4 అన్నాడు, h, k = 3, -2 అన్నాడు. పరావలయం మాత్రము కుడి వివృతం కావచ్చు, ఎడమ వివృతం కావచ్చు, బట్ ఇట్ ఈస్ ప్యారల, ఇట్ ఈస్ ఇట్స్ యాక్సిస్ ఇస్ ద లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఇట్స్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫామ్ y - k² = ±4a (x - h). రిక్వైర్డ్ పారాబోలా y - k² = ±4a (x - h). అంటే y + 2² = ±4a రీప్లేస్డ్ బై 4 (x - 3). సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఈజీ టు ఐడెంటిఫై, ఈజీ టు ఫైండ్ ద సొల్యూషన్ బై ద ప్రొసీజర్ ఆల్సో. అంతకుమించి ఇంకేమీ లేదు చూడండి, ఇక్కడ నథింగ్ ఇస్ దేర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. ద ఈక్వేషన్ ఆఫ్ ద పెరాబోలా హ్యావింగ్ ఫోకస్ 2, 1 వర్టెక్స్ -2, 1. ఫోకస్ 2, 1 అన్నాడు, వర్టెక్స్ -2, 1 అన్నాడండి. నాభి 2, 1 మరియు శీర్షం -2, 1గా కలిగిన పరావలయం సమీకరణం ఏమిటి అంటున్నాడు. నాభి 2, 1 శీర్షం -2, 1 గా కలిగిన పరావలయం సమీకరణం ఏమిటి అంటున్నాడు. చూద్దామండి, శీర్షం ఎప్పుడైతే -2, 1 అంటున్నాడో, శీర్షం -2, 1 ఎప్పుడైతే అంటున్నాడో, పరావలయం ఎల్లప్పుడూ శీర్షము గుండా వెళ్ళాలి కాబట్టి శీర్షము ఖచ్చితంగా మన ఆప్షన్స్ని సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే శీర్షం ఎల్లప్పుడూ పరావలయం మీద ఉంటుంది కాబట్టి. ఒక్కసారి -2, 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 1 + 2² = 9 ±-2, -3 -5 కుదరదు. ఇక్కడ -2 + 2 = 0 అవుతుంది, ఇక్కడ 1 - 1 = 0 అవుతుంది, ఇక్కడ 1 - 1 = 0 అవుతుంది, -2 + 2 = 0 అవుతుంది. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్లో కానీ థర్డ్ ఆప్షన్లో కానీ ఉంది. అంటే సెకండ్ ఆప్షన్ ఏమో అక్షరేఖ వైయక్షానికి సమాంతరంగా ఉండే పరావలయాన్ని సూచిస్తే, థర్డ్ ఆప్షన్ ఏమో అక్షరేఖ వైయక్షానికి సమాంతరంగా ఉండే పరావలయాన్ని సూచిస్తుంది. ఇక ఫస్ట్ ఫోర్త్ ఆప్షన్స్ మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. గమనించినట్లయితే 2, -1, -2, 1 ఈ రెండిటిని అబ్జర్వ్ చేస్తే వాటి యొక్క వై నిరూపకాలు సమానంగా ఉన్నాయి. చూడండి, వై నిరూపకాలు దేనికి సమానమైనవి అంటే 1కి సమానమైనవి. అంటే ఆ రెండు బిందువులు కూడా y = 1 అనే సరళ రేఖ మీది బిందువులు. వై నిరూపకాలు సమానమైతే అవి y = 1 అనే సరళ రేఖ మీది బిందువులు. ఒక్కసారి చూడండి, 2, 1 అంటేనేమో ఎక్కడుంటుంది, సమ్వే హియర్, ఇది 2, 1. -2, 1 అంటే ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ దేనిని శీర్షం అన్నారు, శీర్షం వచ్చేసి -2, 1 అన్నారు, నాభి వచ్చేసి 2, 1 అన్నారు. మరి శీర్షము గుండా పరావలయం వెళ్ళాలి, మరియు నాభి శీర్షానికి కుడివైపున ఉంటే అది కుడి వివృత పటము అవుతుంది. ఇట్ రిప్రజెంట్స్ రైట్ కాంకేవ్ పారాబోలా, ఎందుకంటే పరావలయం ఇలా ఉంటుంది కాబట్టి. మరి ఇలాంటి పరావలయము దేనికి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అవుతుంది అంటే, ఆరిజిన్ని h, k కి షిఫ్ట్ చేసినప్పుడు. మామూలుగా స్టాండర్డ్ పారాబోలాకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇది. చూడండి, h, k వచ్చేసి -2, 1. పరావలయం కనుక్కోవాలి అంటే మనకు తెలియాల్సింది 4a తెలియదు, కానీ నాభి నుంచి శీర్షానికి గల దూరం అయితే
స్మాల్ ఏ అవుతుంది అది మైనస్ 2 మైనస్ 2 అంటే 4 అవుతుంది ఈ రెండు బిందువుల మధ్య దూరం అండి ఇక్కడి నుంచి ఇక్కడికి 2 యూనిట్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి 2 యూనిట్స్ మొత్తం 4 యూనిట్స్ ఉంటుంది దీని నుంచి 4 ఏని క్యాలిక్యులేట్ చేయొచ్చు బికాజ్ ఆఫ్ రైట్ కాంకేవ్ విత్ వర్టెక్స్ h, k ఇట్స్ ఈక్వేషన్ y minus k whole square is equals to not plus or minus kachitanga plus ani decide cheyagalamu because it is right concave which is y minus 1 whole square is equals to 4a ante 16 into x plus 2 ani cheppochu idi mana answer okay y minus 1 whole square is equals to y minus 1 whole square is equals to 4a into x plus 2 చూడండి ఇక్కడ ఆప్షన్ రాంగ్ ఇచ్చారు ఇది 16 ఉండాలండి ఓకే శీర్షానికి నాభికి గల దూరము స్మాల్ ఏ కదండి స్మాల్ ఏ వచ్చేసి మనకు 4 వచ్చింది 4a అంటే 16 వస్తుంది ఇది మన ఆన్సర్ అవుతుంది ఓకే లెట్స్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నంబర్ 6 6th క్వశ్చన్ చూడండి ఏమంటున్నారు The equation of the parabola whose vertex is at origin, whose vertex is at 0, 0, and focus is the point of intersection of vertex origin antunaru. Focus emo irenditi point of intersection antunaru. Okay, sir, try cheddam first. Vertex 0, 0 ante options anni kuda. 0, 0 vertex ఉన్న ఆప్షన్స్ ఏ ఇక x plus y is equals to 2 2x minus y is equals to 4 యాడ్ చేసుకుంటే 3x is equals to 6 x is equals to 2 x is equals to 2 అంటే y is equals to 2 ఇది ఫోకస్ అవుతుంది ఓకే s is equals to 2, 2 okay s emo 2, 2 vertex emo origin x is equals to ante y is equals to 0 avutundi chudandi so focus vachesi 2, 0 avutundi very clear it is a standard parabola vastundi chudandi vertex 0, 0 focus right to the vertex focus right to the vertex here to here distance small a is equals to 2 now the parabola is actually the required parabola is y square is equals to 4ax a is 2 y square is equals to 8x y square is equals to 8x can be seen in option 3 third option lo undi chudandi okay idi answer chaala easy ga gurtupattochandi focus 2, 0 ante a comma 0 kadandi a comma 0 options lo nunchi a ni calculate chese verify cheskondi manaku third option lone answer vastundi okay let's move on to question number 7 Question number 7 chudandi. The equation of the parabola whose vertex and focus are on x-axis at distances small a and a dash respectively from origin. Focus and vertex are at distances small a and a dash respectively. Em jarigindo chudandi. Shirsham mariyu nabhi rendu kuda x-aksham meeda unnayata. మరియు మూలబిందువు నుండి వరుసగా ఏ కామా ఏ డాష్ దూరంలో ఉంటే ఆ పరావలయ సమీకరణం ఏమిటి చూడండి మూలబిందువు నుంచి కరెక్ట్ గా స్మాల్ ఏ డిస్టెన్స్ లో శీర్షం ఉందట ఏ అంటే ఇది ఏ కామా 0 అవుతుంది కదండి మూల బిందువు నుంచి a డాష్ డిస్టెన్స్ లో s ఉందట అంటే మనము తీసుకున్న నాభి
శీర్షానికి కుడివైపున ఉంది కదండి. ఇక ఇక్కడ శీర్షము నాభిల మధ్య దూరం ఏముంది అంటే ఎస్ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఏ డాష్ మైనస్ ఏ. ఓకే, హెచ్ కామా కే ఇజ్ ఈక్వల్స్ టు ఏ కామా జీరో. శీర్షము మూల బిందువు కాదు కాబట్టి ఇక్కడికి వెళ్ళాం మనం. మరియు అక్షరేఖ వచ్చేసి ఎక్స్ అక్షానికి సమాంతర రేఖ అంటే వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఫోర్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్. ఇక్కడ స్మాల్ ఏ అంటే కన్ఫ్యూజ్ కావద్దండి, ఆల్రెడీ స్మాల్ ఏ ఇక్కడ ఇచ్చుకున్నారు కానీ ఇక్కడ రాసిన స్మాల్ ఏ వేరే. వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఫోర్ ఇంటూ ఏ డాష్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ అని చెప్పొచ్చు. వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఫోర్ ఇంటూ ఏ డాష్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఎక్కడ ఉందండి? ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇది మన ఆన్సర్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద క్వశ్చన్ నెంబర్ ఎయిట్. క్వశ్చన్ నెంబర్ ఎయిట్ చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూస్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ మైనస్ టూ కామా వన్, వన్ కామా టూ, మైనస్ వన్ కామా త్రీ. చూడండి, హూజ్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ షుడ్ బి ఆఫ్ ద ఫార్మ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎల్ వై స్క్వేర్ ప్లస్ ఎం వై ప్లస్ ఎన్ ఫార్మ్. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎల్ వై స్క్వేర్ ప్లస్ ఎం వై ప్లస్ ఎన్ మీన్స్ లీనియర్ ఇన్ ఎక్స్ క్వడ్రాటిక్ ఇన్ వై. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, ఎక్స్ అక్షానికి సమాంతరంగా అక్షాన్ని కలిగి ఉండి మైనస్ టూ కామా వన్, వన్ కామా టూ, మైనస్ వన్ కామా త్రీ బిందువుల గుండా పోయే పరావలయం సమీకరణము. ఓకే, అంటే ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉన్న రేఖ అక్షరేఖగా కలిగిన పరావలయము సమీకరణము ఏ రూపములో ఉంటుంది అనుకున్నాము, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎల్ వై స్క్వేర్ ప్లస్ ఎం వై ప్లస్ ఎన్. అంటే ఎక్స్లో రేఖీయమై ఉండాలి, వైలో వర్గ సమీకరణం అయి ఉండాలి, వైలో క్వడ్రాటిక్, ఎక్స్లో లీనియర్ అయి ఉండాలి. అంటే క్వడ్రాటిక్ ఇన్ వై, లీనియర్ ఇన్ ఎక్స్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. అంటే మొత్తం మీద ఈ పరావలయం ఎలా ఉండాలి అంటే అక్షరేఖ ఎక్స్ అక్షానికి సమాంతర రేఖ అన్నారు కదా, అక్షరేఖ ఎక్స్ అక్షానికి సమాంతరము అని ఇంకేమంటున్నారంటే ఈ పరావలయము ఇలా ఉంటుంది అన్నారు. వన్ కామా టూ గుండా పోతుంది, మైనస్ వన్ కామా త్రీ గుండా పోతుంది, మైనస్ టూ కామా వన్ గుండా పోతుంది అని చెప్పారు. వెరీ క్లియర్ దట్ ఆల్ దీస్ పాయింట్స్ షుడ్ సాటిస్ఫైస్ దట్ ఈక్వేషన్. ఓకే, ఇవన్నీ కూడా దానిని సాటిస్ఫై చేయాలి. చూడండి మరి వన్ కామా టూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూడండి, వన్ కామా టూని సబ్స్టిట్యూట్ చేస్తే ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ప్లస్ టూ, ట్వంటీ టూ మైనస్ ఫార్టీ టూ. ట్వంటీ టూ మైనస్ ఫార్టీ టూ ఏంటండి? మైనస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ జీరో, రైట్. అట్లాగే మైనస్ టూ కామా వన్ సబ్స్టిట్యూట్ చేసి చూడండి, ఫైవ్ మైనస్ ఫోర్, ఫైవ్ మైనస్ ఫోర్ అంటే వన్, వన్ మైనస్ ట్వంటీ వన్, మైనస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ జీరో. అట్లాగే మైనస్ వన్ కామా త్రీని సబ్స్టిట్యూట్ చేయండి, నైన్ ఇంటూ ఫైవ్ ఫార్టీ ఫైవ్, మైనస్ టూ ఫార్టీ త్రీ, ఫార్టీ త్రీ మైనస్ సిక్స్టీ త్రీ మైనస్ ట్వంటీ. ఎస్, దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సొల్యూషన్ ఏంటండి? జస్ట్ బై వెరిఫికేషన్, వెరిఫికేషన్. ఓకే, ఆర్ ఎల్స్ ప్రొసీజర్ ఏంటి అంటే లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎల్ వై స్క్వేర్ ప్లస్ ఎం వై ప్లస్ ఎన్. అప్పుడు ఏం చేయాలండి? యాజ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్ వన్ కామా టూ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్, వి గెట్ వన్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎల్ఎంఎన్. సబ్స్టిట్యూట్ దిస్ పాయింట్, అదర్ ఈక్వేషన్. సబ్స్టిట్యూట్ దిస్ పాయింట్, వన్ మోర్ ఈక్వేషన్. సాల్వింగ్ దోస్ త్రీ ఈక్వేషన్స్ వి గెట్ ఎల్ఎంఎన్ వాల్యూస్. ఓకే, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే
పారాబోలా ఈక్వేషన్ వస్తుంది, అది ప్రొసీజర్. ఓకే, అలా చేసినా పర్లేదండి. ఓకే, నెక్స్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా, ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూజ్ లాటస్ రెక్టమ్ ఈజ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ -3, 1, 1, 1. ఇక్కడ లాటస్ రెక్టమ్ వచ్చేసి -3, 1, 1 అంటున్నారు. సో వేర్ వీ కెన్ సీ -3, 1 సమ్వేర్ హియర్, 1, 1 సమ్వేర్ హియర్. ఓకే, దిస్ ఈజ్ లాటస్ రెక్టమ్. Parabola having this as a lattice rectum is either this or this, either this or this. Chudandi, ee lattice rectum middle point vachesi focus avutundi. -3, +1, -2/2, -1, 1 అనేది ఫోకస్ అవుతుంది. ఓకే, ఫోకస్ వచ్చేసి -1, 1. ఇక మనము పరావలయ సమీకరణం కనుక్కోవాలి అంటే తెలియాల్సింది యాక్సిస్, వర్టెక్స్ కావాలి. వర్టెక్స్ కావాలంటే చూడండి, ఇది కావచ్చు వర్టెక్స్, ఇది కావచ్చు. ఓకే, వర్టెక్స్ అనేది ఫోకస్కి అబౌ ఉండొచ్చు, బిలో ఉండొచ్చు. అసలు ఆ వర్టెక్స్ తెలియాలి అంటే ఇది ఎల్ఎల్ డాష్ కదండి, 4A అంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కదా. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ వచ్చేసి ఇక్కడ 3 యూనిట్స్, అక్కడ 1 యూనిట్, 4 యూనిట్స్, అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 యూనిట్. It is very clear that axis of a parabola is the line parallel to y-axis. Idi y-axis, idi x-axis kadandi. On the line parallel to y-axis, on the line parallel to x-axis, exactly at a distance of a units above to it, below to it, we get vertices. Idi a andamu, idi a dash andamu. అంటే ఏ డాష్ కావాలంటే చూడండి, ఇక్కడి నుంచి వైయాక్సిస్కి ప్యారలల్గా 1 యూనిట్ పైకి వెళ్ళాలి అంటే వర్టెక్స్ -1, 2 అవుతుంది. ఏ కావాలి అంటే అక్కడి నుంచి 1 యూనిట్ కిందికి రావాలి కాబట్టి -1, 0 అవుతుంది. మీ ఇష్టం, ఇది వర్టెక్స్, ఇది స్మాల్ ఏ, అప్పుడు పారాబోలా వచ్చేసి it is the parabola whose axis is the line parallel to x-axis, y-axis kabatti it should be of the form x minus h whole square is equals to 4a into y minus k, therefore x plus 1 whole square is equals to 4a ante 4 into y minus k ante y. చూడండి, x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4y, ఎక్కడుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఇది మన ఆన్సర్ అండి. ఓకే, చూడండి, వెరీ సింపుల్. నాభిలంబము చివరలు ఇచ్చారు, ఈ రెండు బిందువులను కలిపే రేఖాఖండము నాభిలంబంగా గల పరావలయ సమీకరణం ఏమిటి అన్నారు. నాభిలంబము చివరలు ఇచ్చారు, నాభిలంబము చివరల మధ్య బిందువు ఏమవుతుందంటే నాభి అవుతుంది, నాభి అవుతుంది. నాభిలంబం పొడవు ఏమవుతుంది అంటే 4a అవుతుంది, a ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఖచ్చితంగా నాభి నుండి ఏ యూనిట్ల దూరములో పైకి వెళ్ళినా కిందికి వెళ్ళినా దాని శీర్షము దొరుకుతుంది. అదే కదా కాన్సెప్ట్, శీర్షానికి నాభికి మధ్య దూరము ఎల్లప్పుడూ కూడా స్మాల్ ఏ యూనిట్స్. కాబట్టి ఏ యూనిట్ల పైకి వెళ్తే ఒక శీర్షం, ఏ యూనిట్ల కిందికి వస్తే ఒక శీర్షం. పైకి వెళ్ళాలంటే y నిరూపకములో పెరుగుదల ఉంటుంది, కిందికి రావాలంటే y నిరూపకములో తగ్గుదల ఉంటుంది, x నిరూపకములో ఎలాంటి మార్పు ఉండదు. అప్పుడు శీర్షము తెలిసి స్మాల్ ఏ విలువ తెలిస్తే, శీర్షము తెలిసి స్మాల్ ఏ విలువ తెలిస్తే చాలా చక్కగా
పరావలయ సమీకరణాన్ని కనుక్కోవచ్చును. ప్రాబ్లం నంబర్ 10. The vertex of a parabola is the point A comma B. Very clear. Vertex A comma B అంటున్నాడు అంటే కావాల్సిన పరావలయం A comma B నుంచి పాస్ అవ్వాల్సిందే. సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేసుకోవచ్చు మీరు. ఓకే, A comma B అంటే దీన్ని సాటిస్ఫై చేస్తుంది, దీన్ని సాటిస్ఫై చేస్తుంది. ఈ రెండు మన ఆన్సర్స్ కావు. అండ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ లెంత్ 1 యూనిట్. If the axis of the parabola is along the positive direction of y-axis, then its equation is, చూడండి ఏమంటున్నారు, ఒక పరావలయ శీర్షము a comma b, నాభిలంబం పొడవు 1 యూనిట్, ఆ పరావలయ అక్షము ధన y-అక్షం వెంబడి ఉన్న ఆ పరావలయ సమీకరణం ఏమిటి అంటున్నారండి. ఓకే, చూడండి, వర్టెక్స్ ఏ కామా బి అన్నారు, ఏ కామా బి వర్టెక్స్ అన్నారు, నాభిలంబం పొడవు 1 యూనిట్ అన్నారు. కాబట్టి మనకు 4a వాల్యూ ఇచ్చినట్టే. వర్టెక్స్ తెలిసింది, హెచ్ కామా కే వచ్చేసి ఏ కామా బి అన్నారు, 4a ఇస్ ఈక్వల్స్ టు 1 అన్నారు. అంటే ఏ ఇస్ ఈక్వల్స్ టు దీని ఏ డాష్ అన్నామండి, ఏ ఆల్రెడీ వీళ్ళు వాడుకున్నారు కాబట్టి ఇది తెలిసింది. అండ్ ద పరాబోలా ఈజ్ ఎయిదర్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్. అప్వర్డ్ కావచ్చు లేకపోతే డౌన్వర్డ్ కావచ్చు. Line parallel to y-axis ante that should be of the form x minus h whole square is equals to 4a dash into y minus k. Ikkada a dash teeskunnanu chudandi nenu endukante already small a ni vallu vaadukunnaru kabatti, which is x minus a whole square is equals to plus or minus 4 into 1 by 4 y minus b. So x minus a whole square is equals to x minus a whole square is equals to plus or minus, ikkada 1 vachindi kadandi, 1 vache option ekkada undu chudandi, 1 by 2 into 2y minus 2b an raayachu kada. Ante answer vachina kuda identify cheyadam kashtanga undu chudandi, 4 4 cancel chesesam manam. Okay, plus or minus actual ga ధన వైయక్షం వెంబడి అక్షరేఖ ఉంది అన్నాడు కాబట్టి ఎబో పారాబోలా మాత్రమే తీసుకోవాలి. ఆ ఎబో ఎప్పుడైతే తీసుకుంటామో మనకు ఆన్సర్ కేవలం ప్లస్తో వస్తుంది. ప్లస్తో ఎందుకు వచ్చింది అంటే మనకు కావలసిన పరావలయం ఏమైందండి, ఇక్కడ ధన వైయక్షం వెంబడి అక్షరేఖ కలిగినటువంటి పరావలయం. ఓకే, ఇదండి.